బాబు గారిపై పెట్టిన కేసుల్లో సంచలనం. ఆల్మోస్ట్ వైసీపీ ఈ కేసులన్నింటిలో గెలిచేసినట్టేనా? ఈ దెబ్బతో ఇబ్బంది జరిగిపోయినట్టేనా? అసలు ఈ దెబ్బ ఎవరు ఊహించలేదా? ఇటువంటి పరిస్థితి భారత రాజకీయాల్లో ఎప్పుడూ జరగలేదా? ఏపీ గారిని ఎలివేషన్ ఇస్తాండవు అంటే ఆ ఎలివేషన్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏందో, ఏంటా కథ అనేది వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారిపై వరుసగా కేసులు పెడుతున్నారు. ఇక కౌంట్ మనం చెప్పలేము, ఎందుకంటే 6, 7, 8 లిస్టు పెరిగిపోతా ఉన్నాయి కదా. అయితే ఇందులో ఆల్మోస్ట్ వైసీపీ గెలిచేసినట్టేనప్పా. ఏందప్ప ఎట్కారం చేయబాక, ఎట్టా గెలిచేది? ఒక కేసులో కూడా ఆధారం లేదు కదా అని మీరు అనొచ్చు. మీరంటే ఎట్ట కుదురుద్ది? వైసీపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు, ఒక జగన్మోహన్ రెడ్డి బానిస ఒక ప్రశ్న అడగడం జరిగింది సూటిగా. ఇది మామూలు ప్రశ్న కాదు, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. రిటైర్డ్ న్యాయమూర్తుల నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా ఇటువంటివి కూడా ఉంటాయా విచారంలో, ఇలా కూడా జరగవచ్చా, ఇలా కూడా అడగొచ్చా అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు తమ దగ్గర ఉన్నటువంటి లాకు సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతకీ ఏందయ్యాదంటే, చంద్రబాబు నిర్దోషని తానే నిరూపించుకోవాలి, చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని, అవినీతి చేయలేదని తానే ఆధారాలు సమర్పించాలి అంట. ఒరి నీయమ్మ కర్మ బూతులు వచ్చాండాలే కానీ ఇదెక్కడ కర్మరా? అంటే రేపు పొద్దున ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసి నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో అంటే ఎట్లా నిరూపించుకుంటారా? ఏమి దౌర్భాగ్యం రా ఇది. పేదలకి ఇసుక ఉచితంగా ఇచ్చినందుకు, ఇల్లు కట్టుకోమని చెప్పినందుకు, ఇవాళ డ్వాక్రా సంఘాల పేరుతో వాటి మీదగా వాటిని నడిపించినందుకు, మహిళల నాయకత్వంలో నడిపించినందుకు కేసా? విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ చేపించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించినందుకు కేసా? ఇది ఎక్కడ కర్మరా? రేపు పొద్దున అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలతో తిండి పెట్టినందుకు రాష్ట్ర ఖజానాకి బొక్కని కేసు పెడతారా? కొంపదీసి నాకు అనుమానం ఉందిరే. రైతులకు బీమా ఇచ్చినందుకు, రైతులకు ఉచితంగా బీమా చేసినందుకు చంద్రన్న బీమా, ఇది ఎక్కడ కర్మ? ఖజానాకి బొక్కబడిందని చెప్పి కేసు పెడతారా? ఏమి నాకు అర్థమైతలేదు. కాపు విద్యార్థుల్ని విదేశాలకి పంపించి వాళ్ళకి ఫీజులు కట్టి విదేశాల్లో ఉన్నటువంటి కాలేజీల్లో చదివించినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులను చదివించలేదు, కొందరినే చదివించావు, అందుకని నీ మీద కేసు పెడతామంటారా? ఎదురా కొంపదీసా, ఇది ఎక్కడ దౌర్భాగ్యంరా? మీరు అడిగినటువంటి లాజిక్లో మీరు గెలిచేసినట్టేరా? ఇంకా ఇబ్బంది లేదురా, మీకు ఎదురు లేదురా, మీకు తిరుగు లేదురా? కడుపుకు అన్నం తినకుండా లాజిక్ లేకుండా మాట్లాడుతుంటే ఇంకెవిడే మాట్లాడతారా? నాకు అర్థమవుతలేదు. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని తాను ఆధారాలు ఇవ్వటం ఏంట్రా? అవినీతి చేశాడంటే చేసినట్టుగా ఒక ఆధారం ఉంటుంది. పలానా డబ్బు తిన్నాడు, పలానా చోట తిన్నాడు, పలానా చోటకి వెళ్ళింది, పలానా అకౌంట్కి వెళ్ళింది, పలానా విషయంలో అతనికి వెళ్ళింది అని. కానీ నాకు రాలేదు అని ఎక్కడ ప్రూవ్ చేసుకుంటాడరా? నాకు అర్థమైతలేదు. ఇది ఎక్కడ లాజిక్ రా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు మీకు మైండ్ ఉందా? మిమ్మల్ని గెలిపించినటువంటి జనాలైనా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా కదా? ఇది ఎక్కడ లాజిక్ రా? నాకు అర్థమైతలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు వచ్చింది ఖండేశ్వర బెయిల్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి వచ్చిందే, 11 సంవత్సరాలుగా ఉండేదా, 32 కేసుల్లో ఉండేదా, 11 సిబిఐ ఛార్జ్ షీట్లో ఉండేదా? అదే అండి, అది ఖండేశ్వర బెయిల్ కాదా? అదే మన నర్తనశాన బెయిలా? ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదురా. మీ మాటలు చూస్తుంటేనా? 2 జేబుల్లో 4 చేతులు పెట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది, కాకపోతే ఉండేది 2 చేతులే కాబట్టి అట్ వెళ్తే వీడియో చేయలేదు కాబట్టి, ఇవాళ సమాజం కూడా ఆలోచించాలి కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందిరా స్వామి. నాకు అర్థమవుతలే, ఏందో లాజిక్ లేదో. చంద్రబాబు నాయుడు గారు కండిషన్ బెయిల్ మీద ఉన్నాడంట, జగన్మోహన్ రెడ్డి దేని మీద ఉన్నాడు? నాకు అర్థమవుతలేదు చెప్పండి. అదేవిధంగా విజయసాయి రెడ్డి దేని మీద ఉన్నాడు? నాకు అర్థమవుతలేదు, అది కూడా చెప్పండి. ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు శాసనసభ్యులు దేని మీద ఉన్నారు? అసలు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బెయిల్ మీద ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుందామో? శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏంది? ఎందుకు ఎన్ని చిల్లర మాటలు చిల్లర కొత్తలు? ఏ ఆధారము లేక ఒక పిచ్చి కేసులు పెట్టుకుంటూ పిచ్చి పట్టినట్టుగా సైకోయిజంతో ఇవాళ ఆనందపడుతూ చంద్రబాబు నాయుడు దొరికేశాడు దొరికేశాడు అయిపోయాడు 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 అవినీతి కేసు మీ సాక్షిలో రాసేసుకుంటే, మీకు అనుకూలంగా ఉండేటువంటి బానిస మీడియాలు TV9 NTVలో మాట్లాడేసుకుంటే, మీ సాక్షిలో చెప్పేసుకుంటే, మీ వైసీపీ కుక్కలు మురిగేస్తే జరిగిపోతారా? నాయన నాకు అర్థమవుతలేదు. 3041 వాయిదాలకి ఎగ్గొట్టేది ఇందిరా, వాడే ముఖ్యమంత్రి? నాకు అర్థమవుతలేదు. ఓ బాధితుండబల్లియా, 43,000 కోట్ల ప్రజాధనం దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ బాధితయుతంగా ప్రవర్తించొద్దు, తన కేసుల విచారణకు సహకరించొద్దు, తన తప్పుడు పని చేయలేదని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎవరు నాయన ఇవాళ బాబాయ్ కేసులో ఉండేది అవినాష్ రెడ్డి బెయిల్ మీద కదంట, నాకు అర్థమవుతలేదు. మామూలుగా ఉన్నాడా చెప్పండి రా, అతను అవరెస్ట్ అవ్వకుండా ఎందుకు నా కర్నూలు దగ్గర అంత డ్రామా చేశారు చెప్పండి రా.
తెలుసుకోవాలని ఉందర నాకు అర్థమవుతలేదు. మరి నాయన ఇవాళ మీరు చేసేటువంటి తప్పుడు పనులకి, కూసేటువంటి తప్పుడు కోతలకి మూల్యం చాలా ఘోరంగా ఉండబడుతుంది. మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఈసారి అలా చేయడు అని, బట్ ఆయన కొడుకు లోకేష్ అలా కాదు, సాఫ్ట్ కాదు, ఐరన్ రాడ్లు తెస్తాడు. అతనే కాదు మాబోటి వాళ్ళని కూడా జరిగినటువంటి ఘటనలకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్టులు భారీ స్థాయిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సొల్లు కబుర్లు అవి ప్రజలకు ఉపయోగపడేయండి రా, ప్లీజ్ రా వైసీపీ వాళ్ళరా.